హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షాషా ఓలీ. మీరు చూస్తున్నారు ఎంఎస్ కంప్యూటర్స్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, అందరికన్నా ముందు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మేము వెళ్ళకు పొందాలనుకుంటే ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే ఇక్కడ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్లో మనీ ఎర్నింగ్ సంబంధించి ఒక యాప్ గురించి తెలుసుకుందాం. అయితే ఆ యాప్ ఏంటంటే స్లైడ్ అనే యాప్. ఆ స్లైడ్ అనే యాప్ కు సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే లేకపోతే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ సింపుల్గా స్లైడ్ అని టైప్ చేయండి. ఇక్కడ స్లైడ్ అని టైప్ చేయగానే మీకు ఈ యాప్ దొరుకుతుంది. ఈ యాప్ యొక్క లోగో ఇది. దీన్ని చూసేసి డౌన్లోడ్ చేసేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనీని మనం డైరెక్ట్ పేటిఎంలోకే తెచ్చుకోవచ్చు. ఓకే ఓకే, ఇక్కడ చూడండి నాకు ప్రజెంట్ 6 కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్తో వదిలేయండి, నా బ్యాలెన్స్ కూడా 0 ఉంది. ఓకే, మనీని ఎలా సంపాదించాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్లో మీకు ఇక్కడ రివార్డ్ అని ఉందా. ఇక్కడ తర్వాత కింద వ్యూ ఆఫర్స్ అని రెండు కనిపిస్తున్నాయి. ఒకటి స్లైడ్ మేళ రెండు ఫ్రెండ్స్ రివార్డ్స్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి వ్యూ ఆఫర్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని యాప్స్ దొరుకుతాయి. ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనీ వస్తుంది. ఓకే, ఈ యాప్స్ ఉన్నాయి చూస్తారా, ఇది సూపర్ ఫైల్ మేనేజర్. అన్ని దీంట్లో అన్ని యాప్స్ కూడా అన్ని ఉపయోగపడేటివే. ఓకే, మీరు ప్లేస్టోర్లో దొరికే యాప్స్ దీంట్లో కూడా దొరుకుతాయి. దీంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఈ మనీ అనేది ఈ స్లైడ్ యాప్ వాలెట్లకి జాయిన్ అవుతుంది. అలాగే ఆ మనీని మనము డైరెక్ట్ పేటిఎంలకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. చూడండి, ఇప్పుడు చూసారా ఇక్కడ చాలా యాప్స్ ఉన్నాయి. ఒకటి 50 రూపీస్ కూడా ఉంది, ఏది జబాంగ్ సేల్ అని. ఓకే, ఈ యాప్ని చూడండి, క్లిక్ చేసేయండి. ఫస్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్స్టాల్ యాప్ రిజిస్టర్ అండ్ పర్చేస్. ఓకే, ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే దీంట్లో 50 రూపీస్ అనేది మనకు ఈ మనీ అనేది మనకు అక్కడ యాడ్ అవుతుంది స్లైడ్ యాప్లో ఇక్కడే. ఓకే, తర్వాత మొబైల్ మనీ ఇది కూడా అంతే, క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇన్స్టాల్ రివార్డ్స్కి ఒక 0.5 పాయింట్స్, తర్వాత రిటైన్ యాప్ ఫర్ 2 డేస్, టూ డేస్ వరకు అలానే ఉంటే 2.5 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇలా మనము ఈ యాప్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యాప్స్ అనే టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతే మనకు మళ్ళీ నెక్స్ట్ కొన్ని యాప్స్ వస్తాయి. ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని కొద్ది రోజులు పెట్టుకుంటే ఈ మనీ అనేది అంతా ఈ స్లైడ్ యాప్లోకి వస్తుంది. ఈ స్లైడ్ యాప్ నుంచి మనం డైరెక్ట్ పేటిఎమ్ లేదా మోబిక్విక్లోకి వేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీకు అకౌంట్లోకి కావాలనుకుంటే ఫస్ట్ మీరు పేటిఎమ్లోకి వేసేసుకొని పేటిఎం నుంచి మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా ఎలానో చూద్దాం. చూడండి మీరు ఇంకొకటి, ఇది ఒక పద్ధతి. ఏది, ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం ఒక పద్ధతి అయితే రెండో పద్ధతి ఏంటో తెలుసా? ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అన్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అన్ని అలౌస్ ఇచ్చేయండి. ఓకే, అన్ని అలౌస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను నా మొబైల్ని ఆఫ్ చేసేసి ఆన్ చేస్తున్నా. ఆన్ చేయగానే నేను ప్యాటర్న్ ఓపెన్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు ప్యాటర్న్ ఓపెన్ చేయగానే మామూలుగా అయితే నాకు ఏవి ఇలా ఈ విధంగా న్యూస్ రాదు. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ చూడండి నేను ప్యాటర్న్ ఓపెన్ చేసేసిన తర్వాత నాకు కొన్ని న్యూస్ అనేది వచ్చింది. ఏది, అనేబుల్ ఈజ్ ఫర్ కిడ్స్, ఇట్లా న్యూస్ అన్నీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా చదువుకుంటూ వెళ్ళామనుకోండి. ఓకే, ఇలా చదువుకునే కొద్దీ మనకు ఏం జరుగుతుందంటే కొన్ని పైసెస్, ఓకే పైసెస్ రూపీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇలా మనము చూడండి బేసిక్గా న్యూస్ అనేది మనం ఎక్కడన్నా చదువుతాం. ఓకే, ఎక్కడ చదివినా మనకు అమౌంట్ నాలెడ్జ్ అయితే వస్తుంది కానీ అమౌంట్ అయితే రాదు. ఇక్కడ న్యూస్తో పాటు మనకు అమౌంట్ కూడా వస్తుంది. ఓకే చూడండి, అయితే వీళ్ళు ఎందుకు పని పాట లేకుండా మనకు న్యూస్ చదివితే ఇస్తారా అంటే పని పాట లేక కాదు, వీళ్ళు ఒక టెక్నిక్తోనే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఫ్లిప్కార్ట్ ఉంది, ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆ ఈ స్లైడ్ వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. ఓకే, అమౌంట్ ఇవ్వడం ద్వారా మామూలు బయట యాడ్ ఇచ్చేదానికంతా పోలిస్తే వీళ్ళకి తక్కువకే ఇస్తారు. వీళ్ళు ఇక్కడ చూడండి మనము ఇక్కడ చదువుతాం కదా ఈ న్యూస్, లో బ్యాటరీ, ఇక్కడ చూడండి ఈ మొబైల్ గురించి ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత మనం ఈ మొబైల్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతాం. ఈ విధంగా వాళ్ళకు మనీ వస్తుంది. ఆ మనీలో మనకు కొంత పర్సెంటేజ్ అనేది మనకు ఈ స్లైడ్ ద్వారా ఇస్తారు. చూడండి ఇప్పుడు నేను ఇవన్నీ న్యూస్ అంతా చదివేసిన తర్వాత మీకు ఎంత చదవాలనిపిస్తే అంత చదివేసి ఇక్కడ అన్లాక్ ఇట్లా స్క్రాల్ చేసేయండి. ఇట్లా స్క్రాల్ చేసేసిన తర్వాత మీ మొబైల్ అనేది నార్మల్గా అన్లాక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీ స్లైడ్ ఇక్కడ ఉంది చూసారా, స్లైడ్ అనే యాప్ ఇక్కడ చూసారా, స్లైడ్ అనే యాప్. ఈ స్లైడ్ అనే యాప్లోకి ఇలా కాయిన్స్ జాయిన్ అవుతాయి. ఇక్కడ చూడండి ఆ కాయిన్ వాల్యూ ఎంతంటే 240 కాయిన్స్ వచ్చి 1 రూపీ అనమాట. ఈ విధంగా కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే టోటల్గా ఏంటంటే మనము ఆ యాడ్స్ ఆ న్యూస్ని చదివి కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు.
తర్వాత ఈ యాప్స్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అయితే వచ్చిన మనీని ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ రెడీ మన ఆప్షన్ ఉంటుంది చూసారా, ఇక్కడ చూడండి లాస్ట్కి వచ్చేసేయండి, లాస్ట్కి ఏం లేదు ఇక్కడ క్లిక్ చేసేయండి. ఓకే ఇక్కడ గెట్ రెడీ మన ఉందా క్లిక్ చేసేయండి. గెట్ రెడీ మన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎక్కడికైతే మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలో అన్నీ ఇక్కడ చూపిస్తుంది చూడండి, పేటిఎమ్ మొబిక్విక్ అలాగా. ఇక్కడ చూడండి పేటిఎం మొబిక్విక్ ఉన్నాయా, పేటిఎంలోకి వేసుకుంటే మనము అకౌంట్లోకి కూడా వేసుకోవచ్చు, అలాగే మొబిక్విక్లో కూడా జరుగుతుంది అది. ఓకే పేటిఎం అని క్లిక్ చేయగానే మనకు ఆ పేటిఎం మొబైల్ నెంబర్ అడుగుతుంది, నా నెంబరు నేను ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీకు లేకపోతే ఇక్కడ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఎంత ఇవ్వాలి అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మినిమం 100 రూపీస్ ఉంటే మనం పేటిఎంలోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఓకే అది క్లిక్ చేసి నెక్స్ట్ ఎక్స్ట్రా అని చేసుకుంటే మన పేటిఎంలోకి 100 రూపీస్ అనేది వచ్చేస్తుంది. ఈ 100 రూపీస్లో కూడా 5 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.